అప్పుడు రుద్ర నమకంలో నాలుగవ అనువాకం మనం ప్రారంభం చేస్తున్నాం. ఈ నాలుగవ అనువాకానికి ఈ అనువాకం అంతా కలిపి మూడవ అనువాకం లాగే ఈ నాలుగవ అనువాకం కూడా అంతా కలిపి ఒక్కటే మంత్రం. ఈ మంత్రమునకు దుర్వాస మహర్షి ఋషి ఉష్టిక్ అని ఒక ఛందం ఉంది, అది ఈ మంత్రము యొక్క ఛందం. శంభువు దేవత, శంభువు అంటే శంభువే అనుకోవాలి, దానికి పర్యాయ పదాలుగా అనుకోకూడదు. శంభువు దేవత దుర్వాస మహర్షి ఋషి ఉష్ణిక్కు ఛందము, అనువాకం అంతా ఒక్కటే మంత్రం. దీనికి భస్మోద్భాసిత సర్వాంగం జటామండల మండితం జాయేత్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరం. ఇది ఈ మంత్రము యొక్క అనువాక మంత్రము యొక్క ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకము, ఈ సంకల్పము, ఈ ధ్యాన శ్లోకము అయిన తరువాత ఈ అనువాకమును మన కామనను అనుసరించి అందులో ఎలా విధింపబడిందో అన్నిసార్లు రోజు ఎన్ని రోజులైతే అన్ని రోజులు అలాగ పారాయణ చేయాలి. ఇక్కడ కూడా మూడవ అనువాకం లాగే ఉభయతో నమస్కారములు చెప్పబడుతున్నాయి. నమస్కార రూప ఉభయతో నమస్కార రూపమైనటువంటి ఈ యజుస్సులు చెప్పబడుతున్నాయి. నమ ఆవ్యాధినేభ్యో వివిధ్యంతిభ్యస్య వో నమః. నమ ఆవ్యాధినేభ్యః వివిధ్యంతిభ్యః నమః. ఆవ్యాధినేభ్యః అంటే అంతటా వ్యాపించి దండించే సేనలు, అట్టి సేనా స్వరూపమైనటువంటి రుద్ర రూపములు, అట్టి రుద్ర రూపములకు నమస్కారం. సర్వత్రా, సర్వత్రా అనే మాటకి భువనములయందు అంతటా, ఒక భూమండలం అని కాదు, సర్వభూమల భువనములయందు వ్యాపించి ఉన్నటువంటి, అలా వ్యాపించి దండించే లక్షణం కలిగినటువంటి సేనా స్వరూపమైనటువంటి రుద్ర బాహుళ్యం, అటువంటి సేనా రూపమైనటువంటి మీకు నమస్కారము అని ఋషి అంటున్నారు. వివిధ్యంతిభ్యశ్చవో నమః, అలాగే నానా విధాలుగా ఉంటూ విశేషించి దండించే శక్తి రూప సేనలు, అట్టి రుద్రులకు నమస్కారం. దండించడము, విశేషంగా దండించడము, రెండు విషయాలు గమనించాలి. ఈ దండించేటటువంటి ఈ రుద్ర స్వరూపములైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఇవి శక్తి స్వరూపములుగా వ్యవహరింపబడుతున్నాయి. ఈ అనువాకంలో భగవంతుడు ద్రవ్య గుణంగాను క్రియాగుణంగాను కలిపి చెప్పబడుతున్నాడు. ఇంతకు ముందు రెండవ అనువాకంలో ద్రవ్యస్వరూపంగా చెప్పబడ్డాడు, మూడవ అనువాకంలో క్రియాస్వరూపంగా చెప్పబడ్డాడు, ఈ నాలుగవ అనువాకంలో ద్రవ్య క్రియాస్వరూపముల సమాహార చైతన్యంగా చెప్పబడుతున్నాడు. ఈ స్వరూపాలు సంఘాత లక్షణంగా నమస్కరింపబడుతున్నాయి, విడివిడిగా కాదు, సమాహార లక్షణంగా నమస్కరింపబడుతున్నాయి అని
భాస్కర్లు దానికి వివరణ చేశారు. ఈ అనువాకంలో రుద్రమూర్తులు శక్తి స్వరూపములుగా సేవింపబడుతున్నాయి. ఇంతవరకు రుద్రులు పురుషస్వరూపంగా సేవింపబడ్డారు, ఇప్పుడు శక్తి స్వరూపంగా సేవింపబడుతున్నాయి. వేదంలో స్త్రీలింగాలన్నీ శక్తిని, పుంలింగములన్నీ ప్రజ్ఞను సూచిస్తాయ్యా అని భాష్యకర్తలు అన్నారు. కనుక ఈ విధమైనటువంటి శబ్దోచ్చారణ రూపమైన శక్తి చేత వెలువడే దేవతలు దంపతులుగా ఏర్పడి రుద్రులు శివశక్తులుగా అవుతున్నారు. ఈ మంత్రమునందు ఈ అనువాకమందు విశేషం ఏమిటంటే మనం ఉచ్చరించేటటువంటి మంత్రము యొక్క శబ్ద ప్రభావం చేత రుద్రమూర్తులు ఏకమై శివశక్తులుగా ఇక్కడ కనపడతారు అన్నారు. ఇక్కడ ఒక చిన్న సామాజిక వ్యవస్థ ఆలోచిస్తే, ఇప్పుడు ఈ అనువాకంలో ఇంతకుముందు అనువాకాల్లో తస్కర వ్యవస్థని, వాళ్ళకి పతి అయినటువంటి రక్షక భట వ్యవస్థని సూచన చేశారు కదా. ఈ అనువాకంలో ఆడ పోలీసులను గురించి చదువుతున్నారు. అది ఇంతకుముందు అనువాకంలో పోలీసుల గురించి చెప్పారు అనుకున్నాం, అది పుల్లింగ వ్యవస్థలోనే మాట్లాడారు. ఇప్పుడు ఈ అనువాకంలో సామాజిక వ్యవస్థలో మనం ఆలోచిస్తే ఈ వ్యవస్థలో ఆడ పోలీసుల గురించి మాట్లాడుతున్నారయ్యా అనుకో. వివిధ అవ్యాధినీభ్య అంటే దండ ప్రధాన సమర్థములైన స్త్రీమూర్తులు, వివిధ్యంతీభ్య ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులైన స్త్రీమూర్తులు, మామూలు ఆడ పోలీసులు అందులో అత్యంతము ఉన్నతమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ కలిగినటువంటి ఆడ పోలీసులు అన్నారు. ఓసారి కొంచెం మనం వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం, కిరణ్ బేడీ లాంటి వాడు అది ఉన్నతమైనటువంటి వ్యవస్థ. అలాగా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ వ్యవస్థలో ఢిల్లీలో ఎలా ఉండేదో మనం ఎరుగుతూ నిజాన్ని అలాగే దండించాడు. వీడు పార్లమెంటేరియనా మరొకడా అని కూడా ఆలోచించనటువంటి వ్యవస్థ ఉండేది. కనుక ఈ సామాన్యమైనటువంటి వ్యవస్థని, ఉన్నతమైనటువంటి వ్యవస్థని రెండిటిని ఈ మంత్రములు చూపెడతాయి. ఇది సామాజిక. ఈ మంత్రముల యొక్క శబ్ద ఉచ్చారణ చేత రుద్రస్వరూపములు శివశక్తులుగా సంఘాతమై ఉంటాయి అనేది జీవస్వరూపమునందు ఈశ్వర స్వరూపమునందు ఉన్నటువంటి విషయం. అలాగే దైవీ శక్తులుగా భావించినప్పుడు ఈ మంత్రంలో అన్ని దిక్కులను కొట్టగలిగినటువంటి స్త్రీ, వ్యాఘస్త్రీ అంటే ఏజెన్సీలో ఉండే ఆడ వ్యవస్థలు, అలాగే గురు చూసి ప్రత్యేక స్థానంలో కొట్టగలిగిన వేటకత్తె, ఇది సామాజిక అవస్థలో ప్రకృతిలో మనం ఏజెన్సీలు అనుకునేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యవస్థ. మూడవ అనువాకంలో మనం చేసిన ప్రార్థనను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి, ధ్యానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ అనువాక ధ్యానంతో పాటు. అన్ని దిక్కులను కొట్టగలిగిన శక్తి, ఈ శక్తి పంచభూత శక్తి అన్నారు. ఈ శక్తి ఎలా కొడుతుందన్నారు, తుఫాను రోగములు మొదలైన రూపంగా అన్ని దిక్కులే కొడుతుంది. అది ఒకేసారి కొట్టగలం. ప్రత్యేక లక్ష్యంగా కొట్టగలిగిన శక్తి, ఇది జీవశక్తి,
వ్యక్తిగత ప్రమాద స్థితుల్లోకి ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద స్థితిగా దండిస్తుంది, సామూహిక వ్యవస్థగా దండిస్తుంది, దండించవలసి వచ్చినప్పుడు. కనుక అదిగో అలా దండించేటటువంటి స్త్రీమూర్తులైన శివశక్తుల స్వరూపమైనటువంటి ఆ రుద్రస్వరూపములు ఇక్కడ మన చేత ధ్యానింపబడుతున్నాయి అన్నారు. నమ ఉగణాభ్యస్త్రగం హతీభ్యశ్చ వో నమః. ఉగణాభ్యః నమః. ఉగణములంటే ఉత్కృష్టములైనటువంటి గణస్వరూపములు, అంటే సప్తమాతృకల వంటి శక్తి స్వరూపములు. అట్టి శక్తి స్వరూపములైన మీకు నమస్కారము అన్నారు సాయణు. సప్తమాతృకలైనటువంటి శక్తి స్వరూపములు, మా సప్తమాతృక వ్యవస్థ ఒకటి ఉంది భువనంలో. ఆ మాతృక వ్యవస్థ ఈ జీవ వ్యవస్థను సంరక్షిస్తూ ఉంటుంది. అవి అంచేత ఒక పిల్లాడు పుట్టగానే పాలిచ్చేవాడు లేకపోతే వాళ్ళు పాలిస్తారు. అది ఎక్కడ పాలిస్తారు అంటే దైవీ శక్తిగా పాలిస్తారు, జీవశక్తిలో ప్రేరేపణ చేసి పాలిస్తారు. అలాగ గాది పాలిచ్చింది అనుకుందాం, తల్లికి పాలు పడలేదు, అప్పుడు దాది మాతృక వ్యవస్థలో, అప్పుడు దాది శబ్దమే అది. అలాగా శివ కుమారస్వామికి పాలిచ్చేవాడు లేకపోతే వాళ్ళు వచ్చి పాలించారు అన్న, అది మాతృక వ్యవస్థ. ఈ మాతృక వ్యవస్థ మాతృధర్మాన్ని అనుసరించి ఈ సృష్టి వ్యవస్థని జీవ వ్యవస్థని చూస్తూ ఉంటుంది. అలాగే ఉగణం అనే మాటకి 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 కాల్బలము కలిసి ఉన్నటువంటి ఒక సంఘాతానికి ఉగణం అని పేరు. ఇది దైవీ సంబంధమందు మన ఈ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ సంబంధమందు ఇలాంటిది. రాచరిక వ్యవస్థలో ఏనుగులు రథాలు అంటే ఇవి రాచరిక వ్యవస్థలో. ఇప్పుడు వ్యవస్థలో ఏనుగులా లేకపోతే ఇంకొక వాహనంగా ఉంటుంది బెటాలియన్ అన్నాం. ఆ బెటాలియన్కి ఇంత సంఖ్య ఉంటే బెటాలియన్ అవుతుంది, లేకపోతే అవుతుంది. దానికి ఇన్ని రకాల ఆఫీసర్లు ఉంటారు, కింద పైన పైన ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కాల్బలం పదాతులు. ఈ బెటాలియన్ ఇది అలాంటి ఒక వ్యవస్థ ఇప్పుడు ఉంది. ఇప్పుడున్న దానికే పేరు మార్చి అప్పుడు ఉంది. కనుక అలాంటి వ్యవస్థని కూడా దండించే వ్యవస్థ ఇది. కనుక ఈ దండ వ్యవస్థలో ఈ రకమైనటువంటి ఈ సంఖ్యా విషయాన్ని మాట్లాడడం చేశారు. ఇట్టి సంఘాత స్వరూపములైనటువంటి ఆ శక్తులకు నమస్కారము అన్నారు. ఇది భాస్కరులు చేసినటువంటి భాష్యం. అలాగే సాయనులు మాట్లాడారు, పెద్ద తేడా ఏమి ఉండదు భాష్య ప్రవచనాల్లో. ఆ భాష్యం రాసేటప్పుడు పెద్ద తేడా ఏముండదు, ఒక్కొక్కడు విశేషం చెబుతారంటే వ్యతిరేకం ఎప్పుడూ ఉండదు వాక్యాలు. అందుకని ఉగణం అంటే మాతృభావంతో సమాజ సేవ చేసే స్త్రీ స్వరూపం అన్నారు సాయనం. మాతృభావంతో సమాజానికి సేవ చేసే స్త్రీ స్వరూపం. ఈ స్వరూపాన్ని మాతృక స్వరూపము అని సాయనులు అన్నారు. పెద్ద తేడా ఏం లేదు ఇందులో. అలాంటి స్వరూపం, ఆ స్వరూపము ఉగణం అవుతుంది అన్నారు. ఇలాంటి స్వరూపము
ఒక వ్యక్తిగా ఉండొచ్చు, సమష్టిగా ఉండొచ్చు. ఒకసారి మనం జీవించి ఉన్న సమాజంలో మనకంటే ముందు ఉన్నటువంటి ఒక మహామాతృక స్వరూపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చేసుకుంటే మంత్రం యొక్క సత్యత్వం ఏమిటో తెలుస్తుంది. కోనసీమలో గన్నవరంలో అన్నదానానికి ప్రసిద్ధిమూర్తి అయినటువంటి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఈ మంత్రానికి అర్థం ఆవిడే మాతృగా స్వరూపం అంటే. ఆ మాతృగా స్వరూపంలో ఏ వివక్ష ఉండదు, ఏ భేదము ఉండదు, కాల భేదం ఉండదు, వ్యక్తి భేదం ఉండదు, వర్ణభేదం ఉండదు, ఏదీ ఉండదు. అర్ధరాత్రి వెళ్ళి అమ్మ ఆకలి అంటే ఆవిడ పెట్టడానికి సిద్ధంగా ఉండేది. సరి ఎక్కడ ఉండి ఉంచేదో, ఎలా ఉండేదో, ఏమిటో తెలియదు. ఎప్పుడు పెట్టినా వేడిగానే పెట్టింది. 150 స్వీట్లు పెట్టి పెట్టలేదు. అది ఇదేదో మనం చాలా గొప్ప విషయం అని మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు వారు అక్కడ పెళ్లి చేశారు, 150 స్వీట్లు పెట్టారు అని ఏం చేసుకోమని. అసలు దాని అర్థం ఏమిటంటే అన్నం కూడా తినద్దు అని చెప్పడం అంతే. మన జీవితంలో మనం ఎప్పుడైనా అలా తింటామా? అసలు మనం ఏం తింటామో అది పెడితే ఆనందం మనకి. అని చేత ఆవిడ ఎప్పుడు కూర పులుసు, అర్ధరాత్రి అయితే పులుసు అన్నమే. ఆ పులుసు గుమ్మడికాయ పులిస్తే ఆ పులుసు అమృతమే, ఇంకోటి చేయలేదు. అది కూర్చోబెట్టిన ఆయన పులుసు అన్నం పెట్టేసి మజ్జిగ అన్నం పెట్టేసి వాడు ఏనుగులా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. అది మాతృక వ్యవస్థ అంటే. కనుక అలాంటి మాతృగా వ్యవస్థయా అన్నారు రాయణులు, అలాగే అన్నారు భాస్కరులు, అలాగే అటువంటి స్వరూపాలు. వాటిని తలుచుకుంటే నమస్కారం చేయాలి. అది కనపడితే కాదు, తలుచుకుంటే స్మృతికి వస్తే నమస్కారం చేయాలి. తృంహతీభ్యో నమ. హింసించడానికి సమర్థలైన దుర్గా మొదలైనటువంటి శక్తి స్వరూపములు, అటువంటి శక్తి స్వరూపములైన మీకు నమస్కారము అన్నారు. ఇవి రాక్షస శక్తుల్ని నశింపచేసే దాక్షాయణి శక్తులు. హింసించే శక్తికి దాక్షాయణి శక్తి అని పేరు. అది హింసించడానికి వస్తుంది. హింసించద్దమ్మా అంటే చాలు, హింసించకపోవడమే ఆవిడ మనకిచ్చే వరం. ఒకసారి మనం మన గ్రామాల్లోనూ, గ్రామాల్లో గ్రామదేవత జాతర జరిగే సందర్భాన్ని జ్ఞాపకం చేయించుకోండి. గ్రామదేవత అంటే సాక్షాత్తు లలితా స్వరూపము అని అర్థం. ఆ స్వరూపం అది ఇప్పుడు చెప్పినట్టు మాతృకా స్వరూపము. అందువలన అక్కడ ఏ భేదము ఉండదు, వీరు లేదు. రెండవది ఏమిటంటే ఆ స్వరూపమునకు ఇంకొక సహాయము కానీ ఆ స్వరూపమును అదేమిటి పట్టుకోగలిగినటువంటి ఓ పురుష స్వరూపం కానీ ఏమీ ఉండదు. అందుకని గ్రామదేవతకి కళ్యాణం ఉండదు. అది ఆవిడ పైన ఉన్నది బ్రహ్మము. ఆ బ్రహ్మము శుద్ధము, నిర్గుణము, చైతన్యము అంతే.
స్వరూపము కాదు. అందుకని ఈవిడ బ్రహ్మమునందు లయించవలసిందే తప్ప బ్రహ్మము వచ్చి ఈవిడ చేయబట్టుకోవడం అంటూ ఉండదు. అందుకని గ్రామదేవత ఆ స్థితుల్లో స్వరూపం, ఆ స్వరూపం, ఆ స్వరూపానికి జాతర. జాతర అనే మాట జాగృతి. అది ఆవిడని మన సంరక్షణ కోసము జాగృతము చెయ్యడము. ఆవిడ సమీపమునందు మనం జాగృతలమై ఉండడం. ఎప్పుడు అంటే సామాన్యంగా గ్రామదేవతా ఉత్సవాలు ఆషాఢమాసం మొదలు శ్రావణ పూర్ణిమ ఆ వ్యవస్థలు పూర్తవుతాయి. ఈ వ్యవస్థలోనే ఉపాధులు హింసకు గురవుతూ ఉంటాయి. బ్యాక్టీరియా వైరస్లు ఇప్పుడే కదా ప్రబలేవి. అందుకని అమ్మవారిని ఏమి ధ్యానం చేస్తారు అంటే మాకు ఏ అనారోగ్యములు కలగకుండా ఉండేటట్టు చెయ్యమ్మా అని ధ్యానం చేస్తారు. అంతే, అదే వరము. అంతకంటే వరం ఏం లేదు. అనారోగ్యము కలగకుండా ఉండేటట్టు చెయ్యి అని. అనారోగ్యం లేకపోతే ఆరోగ్యము స్వతసిద్ధంగా ఉంది. ఆరోగ్యం సుఖము ఎలాంటి స్వతసిద్ధ లక్షణమో ఆరోగ్యము కూడా అలాంటిదే. ఆరోగ్యం అనే మాట కూడా లోపల ఉండేటటువంటి సత్వము ప్రధానంగా సుష్ఠుగా ఉండడం అంటే అర్థం. నిజానికి దానికి అర్థం చెప్పవలసి వస్తే ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా అన్నాం అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఏ రోగం లేకుండా ఉన్నారా అని అర్థం దానికి. ఇలా అడిగితే కోపం వస్తుంది. ఏ రోగాలు లేకుండా ఉన్నారా అంటే ఏటా అలా మాట్లాడతారు, కొంచెం సున్నితంగా మాట్లాడచ్చు కదా అంటారు గమ్ముని. ఆరోగ్యంగా ఉన్నారా అంటే మొహం ఇంత అవుతుంది, బాగానే ఉన్నామండి అంటారు. ఏమీ తేడా లేదు. అంచేత ఉన్నది ఒకటి ఉంది, దాన్ని తప్పించేది రోగం. అది ఆ రోగం కానిది చెప్పబడదు. రోగం కానిది చెప్పబడదు. అది పరిణమిస్తే దాని మీద ఏదైనా పూత పూస్తే దానికి రోగం అని పేరు. అది అందుకని డాక్టర్ గారు కూడా వచ్చి ఆవిడ చేయి చూసాం, స్టెతస్కోప్ పెట్టా చూసాం, మీ జ్వరం తగ్గింది, మీరు ఈవేళ ఏదో దావ తాగి రేపొద్దున భోజనం చేయండి అని చెప్తారు. ఇందులో రహస్యం ఏమిటంటే మీ జ్వరం తగ్గింది అని చెప్పాడు. తగ్గింది అనే మాటకి జ్వరం చచ్చిపోయిందని అర్థం కాదు, సప్రెస్ అయ్యిందని అర్థం. అంతే, వచ్చింది ఎప్పుడు పోదు, అలా ఉంది, పర్వాలేదు ఇంక పైకి రాదులేండి అని. ఇలా పైకి రాకుండా మిగిలిపోయినటువంటివన్నీ కలిపి ఈ కాల పరిణామంలో ఈ శరీరానికి వార్ధక్యాన్ని తెస్తాయ్యా అన్నారు. ఈ శరీరానికి వార్ధక్యం ఎందుకు వస్తుంది అంటే ఈ మిగిలిపోయినటువంటి వాటి వల్ల వస్తున్నారు. అంచేత సత్యము గ్రహించడం అలా ఉంటుంది. మనకి గమ్మున అది తెలియదు అంతే. అలాగా ఈ రాక్షస శక్తుల్ని, రాక్షస శక్తులు అంటే ఇంత కోరలు అలా ఉన్నవాళ్ళని ఎప్పుడు ఊహించద్దు. అవి తామస శక్తులు. ఆ తామస శక్తులు తాపత్రయాది రోగములుగా ఈ ఉపాధిని హింసిస్తూ ఉంటాయి. ఆ ఉపాధి హింస వల్ల ఇందులో కొన్ని తాపములకు జీవుడు హింసింపబడతాడు. అలా హింసించేటటువంటి శక్తుల్ని దాక్షాయణి శక్తులు అంటారు. అలాంటి శక్తిని ఆంజనేయ స్వామి సముద్రం దాటేటప్పుడు దేవతలు ప్రయోగించారు. ఆయన అన్నీ తెలిసినవాడు కనుక
పనంతా పూర్తయిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలిసిందిలే అన్నాడు. పనికి ముందు చెప్పలేదు. ఆ ముందంతా పాపం అమాయకుడిలాగే ఉన్నాడు. ఉండి పని పూర్తి చేసుకుని ఇంకా వెడుతూ దాక్షాయణి నమోస్తుతే కనుక అదయ్యా దాక్షాయణి స్వరూపం అంటేను. కనుక అమ్మవారి స్వరూపములు ఎక్కడ ఉన్నా కానీ దాక్షాయణి స్వరూపంగానే నామభేదాన్ని రూపభేదాన్ని పొందకూడదు. ఈవిడ నూకాలమ్మ ఈవిడ పైడమ్మ భేదం పొందకూడదు. అందరూ దాక్షాయణి స్వరూపములకి అంచేత దాక్షాయణి నమోస్తుతి అని మనం ఒక నమస్కారం చెయ్యాలి. కనుక ఇలాంటి శక్తులు సమాజంలో కూడా ఉన్నాయి. అవి సామసంగా ఉండి మంచి పని చేయాలి అని ఊహ కలిగి ఉంటాయి. అది గాంధీ గారు స్వాతంత్రం సంపాదించాలి అని అనుకున్నాడు. ఆయన దారిని ఆయన వెళుతున్నాడు. సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్రం సంపాదించాలి అనుకున్నాడు. ఆయన దారిని ఆయన వెళ్ళాడు. లక్ష్యం ఒక్కటిగానే ఉంటుంది కానీ సత్వగుణం రజోగుణం తామస గుణాల్లో చిన్న తేడా ఉంటుంది. సత్వగుణ ప్రధానంగా గాంధీ గారు వ్యవహరించాలనుకున్నాడు. రజోగుణ ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ గారు వ్యవహరించాలి అనుకున్నాడు. అలాగే ఈ స్త్రీ స్వరూపాలు కదా, మనం ఈ సామాజిక వ్యవస్థలో గతంలో ఒకసారి వెళ్ళి ఆలోచిద్దాం. చెంబల్ లోయలో పూలంది, అది స్వరూపం. ఏం చేత ఆ ఆటవిక స్వరూపాల్ని ఈ దుర్మార్గులు కబ్జా చేస్తున్న వ్యవస్థలోంచి ఆవిడ పుట్టింది. పుట్టి వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో తామస లక్షణం ఉంది. కనుక అదిగో ఆ హింసిస్తుంది. అందుకని ఎవడు అలాంటి వాడో చూసి వాడిని పోలీసులకు పట్టించి స్టేషన్లో 10 రోజులట్టే పెట్టి, అందులో 10 రోజులట్టే పెట్టి, కోర్టులోనేమో తర్వాత పెట్టి, కోర్టు వారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమని చిట్ట చివరికి 10 ఏళ్ల తర్వాత వీడికి 14 ఏళ్ళు శిక్ష అంటే ఆ 4 ఏళ్ళు శిక్ష వాడి చేత అక్కడ అంతకుముందు అంతా హాయిగా ఉన్నాడు వాడు నా బండి నడిపించరు కూడాను. అది మనమైతే నడిచిడాలి, దొంగవేధం అయితే వ్యాన్లో పెడతాడు. కనుక ఈ వ్యవస్థ లేరు. ఇలాంటి వాళ్ళు ఆ వ్యవస్థను ఒప్పుకోరు. అక్కడికక్కడ తీసేయవాడిని అంట. అది దాక్షాయణి స్వరూపం. కనుక అవు అలాంటి వాళ్ళు ఇలాంటి స్వరూపాలకి, శక్తి స్వరూపాలకి ఉదాహరణ అవుతారయ్యా అన్నారు. అలాగే ఉగణం అనే శబ్దంలో ఉగణానికి ఉచ్చారణ రూపమైనటువంటి శక్తి అది. ఈ శక్తి వైరాగ్య ప్రధానమై ఉంటుంది, వైరాగ్య ప్రదాత్రి అయి ఉంటుంది. ఈ శక్తిని ఉమాస్వరూపంగా కూడా భావించాలి అన్నారు. అంచేత ఉగణం అంటే ఉమాస్వరూపమయ, ఉమా అంటే జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపమైనటువంటి జ్ఞానము బ్రహ్మమే అభేదమైన ఓంలోంచి జ్ఞానము అనేటటువంటి ఒక శక్తిగా విడివడితే ఆ ఓం ఉమ అవుతుంది. ఓములో ఉండే అకార ఉకార మకారాలని కొంచెం వ్యత్యస్తం చేయండి, చేస్తే ఉమ అవుతుంది. అందుకని ఉమ అనే నామానికి ఓం అనే ప్రణవవాచకము అర్థము.
కనుక అలాంటి స్వరూపమయ్య అలాంటి శక్తిని శివధ్యానమునందే మనం పొందవలసి ఉంటుంది. శివశక్తి స్వరూపంగానే మనం పొందవలసి ఉంటుంది అన్నారు. నమో కృత్స్నేభ్యో కృత్స్నపతిభ్యో నమ కృత్స్నేభ్యో నమ. కృత్స్నం అంటే ఆశ, ఆశపడే స్వభావము కలిగినటువంటి వాడు. ఆశ దేని వల్ల పుడుతుంది? విషయాశక్తి వల్ల పుడుతుంది. విషయములంటే మనకి ఎదురుకుండా కనిపించే కామమును కలిగించే, కోరికలను కలిగించే వస్తువులు, అవన్నీ విషయములు. కనుక సృష్టి సర్వము విషయమే అది. అందుకని దాని ప్రతి దాని మీద మనకు ఒక ఆసక్తి ఉంటుంది. అది కావాలి అని, కావాలి అనుకోవడం లోభము, దాని యొక్క అత్యంత ప్రీతిని కలగడం మోహం. అందుకని ఈ విషయస్వరూపంగా ఉండేటటువంటి ఈ శక్తి యందు విషయాసక్తులైనటువంటి వాళ్ళు అటువంటి స్వరూపమైనటువంటి మీకు నమస్కారము అన్నారు. ధృత్రపతిభ్యశ్చవో నమః అన్నారు. విషయ లోనులైన వాళ్ళని పరిపాలించే రూపమైన వాళ్ళు అటువంటి మీకు నమస్కారము. విషయ స్వరూపములు వాళ్ళే, విషయలోనురైనటువంటి జీవస్వరూపము పరిపాలించే శక్తి స్వరూపము వాడు. అయితే విషయలోనుపత్వం ఎందుకు కలిగిస్తాడు దేవుడికి అంటే జీవత్వమునందుండేటటువంటి సంస్కార భేదం వల్ల కలిగిస్తాడు. ఫలానా వ్రతం చేస్తే నీకు ఫలానా కోరిక తీరుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయి నీకు సంతానం కలుగుతుంది, భాగ్యం కలుగుతుంది. సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసి భాగ్యాన్ని అర్థించిన వాడు ఒకడు. నువ్వు సంతానాన్ని అనుగ్రహించు, నాకు సంతానం కలిగాక నీ వ్రతం చేస్తాను అన్నవాడు ఒకడు. ఈ ఇద్దరి మధ్యలోనూ విశ్వాసమునందు ఎంత భేదం ఉందో మనం గ్రహించాలి. నువ్వు నాకు సంతానం కలిగించు, నేను నీ వ్రతం చేస్తా. తీరా వ్రతం చేసిన తర్వాత ఎక్కొడతావేమో, ఎవరికి తెలుసు? వీడు నమ్మడు, వీడు నాయన నమ్మాడు, నమ్మి సంతానం ఇస్తే వీడు ఎక్కొట్టాడు వెళ్తాం. ఇది జీవస్వరూపం. వీడు ఆయన నమ్మడు అని చెప్పి సంతానం ఇస్తే కానీ వ్రతం చేయనన్నాడు. ఫోన్లో ఇస్తే చేస్తాడు అని పాపం ఆయన నమ్మాడు. వీడు నమ్మితే ఏమైంది? సంతానాన్ని ఇచ్చాడు, ఇస్తే వ్రతం ఎక్కొట్టాడు. కనుక ఇదిగో జీవలక్షణం ఇలా ఉంటుంది. మరి అందుకని ఈ జీవలక్షణానికి వాడి సంస్కారాన్ని అనుసరించి వాడి విషయ లోలుపత్వాన్ని అనుగ్రహించడము, అనుగ్రహించేటటువంటి స్వరూపములైనటువంటి వాడు. విషయ లోలుపములైన స్వరూపాలు వాటి చేత జీవుణ్ణి ఆకర్షించేటటువంటివి, మళ్ళీ వాటి నుంచి వాటిని రక్షించేటటువంటి. ఏ సత్యనారాయణమూర్తి అయితే వాడిని నానాహింసలు పెట్టాడో ఆయనే చివరికి అనుగ్రహించాడు. ఆయన నానాహింసలు పెట్టడానికి వాడి జీవస్వరూపమే కారణం, ఆయన మాత్రం ఎప్పుడూ కారణం కాదు. సాయణులు ఇలా మాట్లాడితే ధృత్న శబ్దానికి బుద్ధిమంతుడు అని అర్థం అన్నారు భాస్కర్. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు బుద్ధిమంతులకు పతులు అయిన వాళ్ళు, బుద్ధిమంతులైన స్త్రీలు వాళ్ళని ఆనార్గంలోనే ఉంచుతూ ఉద్ధరించేటటువంటి స్త్రీలు. ధృత్నేభ్య మేధాదిభ్య ఏ బుద్ధిమత్తయా జీవంతి తే ధృత్నా.
బుద్ధిమత్తయా గృత్సంతి జీవంతి తేషాం పతిభ్య స్వామిభ్య అన్నారు కనుక ఈ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళని వాళ్ళని కూడా అని అయితే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళని రక్షించవలసిన అవసరం ఏముంటుంది అంటే ప్రమాదో ధీమతామపి అన్నారు కనుక ఈ బుద్ధి నిశ్చలం అని అనుకోవద్దు ఇది ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అంచేత భగవత్ సేవరణము ఎప్పుడూ అవసరమే అందుకని బుద్ధిమంతులైన వాడు బుద్ధి నుండి జారకుండగా రక్షించేటటువంటి స్వరూపములు విషయలోలురైన వారిని విషయముల నుండి పైకి తీసుకువచ్చేటటువంటి స్వరూపము ఇద్దరు ఏం పెద్ద తేడాగా మాట్లాడలేదు కనుక ఆశలు కలవారు ఆశయములు కలవారు అది ఆశలు కలవారు మనందరూ ఆశలు కలవారు నిజానికి మనకేం పెద్ద ఆశయాలేం లేవు ఆశయాలు ఉండి ఈ దేశానికి సంపాదించిన స్వాతంత్రం సంపాదించిన వాళ్ళు వేరు వాళ్ళకి ఆశలు లేవు లేవు కనుకే ఉన్నది కూడా త్యాగం చేసుకుని మనం మామూలుగా సామాజిక వ్యవస్థలో మనం మామూలుగా లూజ్ టంగు అంటాం కదా అలా మాట్లాడాలంటే అంతా క్షవరం చేసుకుని కానీ వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోలేదు వాళ్ళు మనకు భగవంతుడు ఇచ్చింది ఏదో మనం ఎదరు వాళ్ళకి పెట్టి మనం ఆశయానికి వాళ్ళు కూడా సహాయపడేటట్టు చేద్దాము అని గరిమెళ్ళ సత్యనారాయణ గారు లాంటి వాడు ఎక్కడో విజయనగరంలో పుట్టాడు గాంధీ గారు ఇలా అన్నాడు అని పాఠం చదువుతున్న మధ్యలో ఎవడో అన్నాడు క్లాసులోంచి బయటకు వచ్చాడు బయలుదేరి వచ్చేసాడు అంత గొడవ జరిగిపోయింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళాడు ఇల్లు లేదు భార్య లేదు పిల్లలు లేరు ఎవరూ లేరు ఎక్కడున్నారో తెలియదు రోడ్డు మీదకు వెళ్ళాడు అది సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు ఇస్తాం అన్నప్పుడు కూడా చేయి తాపలేదు సర్టిఫికెట్ కోసం చేయలేదు వాళ్ళు అంచేత ఫుట్పాత్ మీద ఉండి చేయి తాపే నువ్వేస్తే వెయ్యి లేదు ఎక్కడ చచ్చిపోయాడు మద్రాసు నగరంలో ఫుట్పాత్ మీద చచ్చిపోయాడు ఆయన జేబులో గరిమెళ్ళ సత్యనారాయణ గారని చేతి ఉంది అక్కడ తెలుగువాడు ఆనాడు ఇంకా బాగా ఉండేవారు కనుక కబురు పంపించారు ప్రకాశం పంతులు గారు అయ్యో అని అప్పుడు శవానికి వైభవం చేశారు అని చెప్పి చరిత్రలలా ఉంటాయి 53 వరదల్లో రామారావు గారు ఈ రాజమండ్రి వరదలు వస్తున్నాయి అంటే అడుకులన్నీ ఎదరకొచ్చేసి స్తంభాలు కొడుతున్నాయి పడిపోతున్నాయి ఆయన ఈ నగరానికి సంబంధించినటువంటి అధిపతి వెళ్ళిపోయాడు వరదలన్నీ తీసేసాయి అందరూ మళ్ళీ స్థానాలు ఆక్రమించుకు ఉన్నారు అప్పుడు భార్య పిల్లలు ఎలా ఉన్నారు అనుకున్నాడు అక్కడ కూడా వరదలు ముంచి పోయారు వాళ్ళు ఆ వ్యవస్థలో అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఈ వ్యవస్థను మర్చిపోకూడదు ఇదే దైవీ వ్యవస్థ దైవం మానుష రూపేణ అంటే రామచంద్రమూర్తికి కృష్ణుడికి కాదు గరిమెళ్ళ సత్యనారాయణ గారికి రామారావు గారికి అందుకని వారి ఆశ్రయములు మనవి ఆశ కనుక
ఆశలున్నవాడు విషయల్లోలురు సాయనులు ఆ మాట చెప్పారు. ఆశయములున్నటువంటి వాడు బుద్ధిమంతులు భాస్కర్లు ఆ మాట చెప్పారు. కనుక ఈ రకమైనటువంటి ఆశయ ఆశా స్వభావం ఆశలు మనకే కాదు, మనలాంటి లక్షణం కలిగిన వాళ్ళు ఇంకా మనం మానుష వ్యవస్థలో ఉన్నాం. పోనీ సత్వగుణం పూర్తిగా వచ్చినా రాకపోయినా కొంత ఉంది అని అనుకుందాం. మానుష రూపంలోనే ఉండి మహానుభావుడుగా ఖ్యాతి పొందుతూ రజోగుణము మాత్రమే ప్రధానంగా కలిగిన బలిచక్రవర్తి వాడు కృష్ణుడంటే అందుకని ఏం చేత వాడికి వాడికున్న రాజ్యము వాడి వ్యవస్థ సరిపోలేదు. స్వర్గాది సమస్త లోకములకు నేను మాత్రమే ప్రభువునవ్వాలి అనే విషయ లోలుపత్వము వాడి ఎందు విజృంభించి ఉన్నటువంటి వాడు. ఇది ఎలా సాధించుకోవాలి అంటే దెబ్బలాట్లు ఆడితే కుదరదు. ఇంతకు ముందు దేవత రావణి దేవరాక్షస యుద్ధంలో తాను కూడా దెబ్బతిన్నాడు తన సైన్యంతో, అంటే ఇలా కుదరదు, యజ్ఞల వల్ల సాధ్యం అవుతుంది అని ఒక బుద్ధిమంతుడు ప్రయత్నం చేశాడు. ఈ బుద్ధిమంతుడుగా చేసిన ప్రయత్నంలో కూడా స్వతసిద్ధంగా ఉన్న రాజస్యమే వాడి ఎందు ఉంది. ఉండడం చేత ఆ వామనుడు అనేటటువంటి వ్యక్తి వచ్చాడు. ఏం కావాలో కోరన్నాడు. ఏం కావాలో కోరుకో ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే మాట అది సత్వగుణ ప్రధానం కాదు, అది రజోగుణ ప్రధానం. వాడు అడిగిన దానికంటే ఏమిటి అడుగుతున్నాయి తప్పిస్తారు, నీకేమైనా అడగడానికి జ్ఞానం ఉందా అన్నటువంటి వ్యవస్థలో ప్రవర్తించిన వాడు ఎవరికి దానం చేసిన తర్వాత ఆయన త్రివిక్రముడై సర్వలోకములను ఆక్రమించిన తరువాత కూడా వాడి బుద్ధి ఎలా పెడదారినందో ఆ రాజసంచేత చూస్తున్నాను. వాడు బుద్ధిమంతుడు, భాస్కర్లు చేసినటువంటి దానికి వ్యాఖ్యానానికి సాయనులు చేసిన వాక్యానికి వాడే ఉదాహరణ. అంచేత పరమాత్మ త్రివిక్రముడే సమస్త లోకములను ఆక్రమించేసిన తర్వాత అప్పుడు మరి నా మూడవ పాదం సంగతి ఏమిటి అని అడిగితే నా నెత్తిమీ పెట్టన్నాడు. నా నెత్తిమీ పెట్టు అనగానే వాడు మహాపురుషుడుగా మనకు భాషిస్తాడు. ఇది అజ్ఞాన వ్యవస్థ. జ్ఞాన వ్యవస్థలో ఆలోచన ఏమిటి అంటే ఈ సమస్త సమస్త భువనములను వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఇప్పుడు నాకు మూడో కాలు గతి ఏమిటి అంటే నా నెత్తిని పెట్టు అన్నాడంటే సమస్త భువనముల కంటే వ్యతిరిక్తమైన తన తల ఒకటి ఉంది అని ఎగరేశాడు. ఎగరేసిన తలని అడపాలి కనుక స్వామి అడిచాడు. అంచేత అప్పుడు ఆ త్రివిక్రమ స్వరూపము కృష్ణ పతిత్వము ఈ మరి కృష్ణుడు వీడిని మీరు విషయలోలుపుడు అని ఒక పెడ అనుకోండి, బొమ్మ బోడుసు లాంటి నాణ్యం వాడు. బుద్ధిమంతుడు అని ఇంకో తోట అనుకోండి రెండవ వేసు. రెండు పెడదారులవే అయినాయి. అంటే భాష్యకర్తల భాష్య వ్యవస్థలో ఎక్కడ భేదం ఉండదు. మరి మన అన్వయానికి భేదంగా అనిపించచ్చు తప్ప. నమో కృత్స్నేభ్యో కృత్నపతిభ్యస్తవో నమ. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యస్తవో నమ. వ్రాతేభ్య, వ్రాతం అంటే నానాజాతి సమూహ రూపమైన స్వరూపం. వ్రాతం అంటే సమూహం. ఇది నానాజాతి సమూహం.
ఇక్కడ వివక్ష అవివక్షమైన స్వరూపం అది, దానికి వ్రాతం అని పేరు. అందుకని అటువంటి స్వరూపములైన వారికి నమస్కారం. వ్రాతపతిభ్య అటువంటి జాతులకు ప్రభు అయినటువంటి వారికి నమస్కారం. ఇక్కడ నానా జాతి సమూహ వ్యవస్థ అనే మాట దగ్గర జీవుడు అజ్ఞానం చేత నామరూపాది ధారణ చేసి జీవ నానాత్వాన్ని పొందుతున్నాడు. అది చిత్రం. జీవనానాత్వాన్ని వాడి అజ్ఞానం చేత వాడు పొందుతున్నాడు. నేను అంటాడు, అది నేను అంటాడు. మాతృగర్భంలో పడినప్పుడే భగవంతుడు మనకి చేసిన మొదటి నామకరణము నేను అనేది. ఆ నామకరణం ఆయన అక్కడ చేసేసాడు, అయిపోయింది. అసలు మనకి గర్భంలోనే మనకు నామకరణ వ్యవస్థ అయిపోయింది. అయిపోయి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ఉపాధిని మనం దర్శనం చేసాం ఇప్పుడు అని చెప్పి మనం కూడా ఓ పేరు పెడదామని పెడతాం. చిత్రం ఏమిటంటే అమ్మా నాన్న పెట్టిన పేరు కంటే మొట్టమొదట భగవంతుడు గర్భములో మనకు పెట్టిన పేరు మాత్రమే మనకు బాగా జ్ఞాపకం ఉంటుంది. కొంపకెళ్ళి తలుపు కొట్టగానే ఎవరు అంటే నేను అంటాడు. నేనంటే అంటే అప్పుడు పేరు చెబుతాడు. అది నేను ఎవరు వచ్చారు అంటే నేను అంటారు. నేను అంటే అప్పుడు పేరు చెబుతారు. ఎప్పుడైతే పేరు చెప్పారో అప్పుడు నానాత్వం ఏర్పడింది. ఏం చేస్తే ఉపాధి వచ్చింది, నామం వచ్చింది. భగవంతుడు పెట్టినటువంటి పేరు ఒక్కటే ఉన్నప్పుడు నానాత్వము లేదు, ఏకత్వమే ఉంది. నేను అనేది ఒకటి ఉంది, అంతే. ఒక్కటే నేను, ఎందు నేను లేవు. జ్ఞానావస్థ ఎందు నైనా ఈ నేను కూడా నీ పేరు కాదురా, అది మర్చిపో అని చెబుతా అక్కడ. అది అహం అనే దానిలో, అహం బ్రహ్మాస్మిలో అహం పోవాలి. అహం పోతే అస్మి కూడా పోతుంది. అందుకని ఈ అహము అక్కడ వరకు ఉంటుంది, దాన్ని వదిలిపెట్టే అది కూడా నీ పేరు కాదు. కనుక ఇది నానాత్వం అంటే నామరూపాది ధారణ చేత జీవనానాత్వాన్ని పొందుతున్నాడు. వాడు పొందడమే కాదు, అన్నిటికీ పొందింపజేస్తాడు. అదొకటి పోని వాడొక్కడు నా పేరు కాసి కూడా ఇచ్చాడు అనుకుంటాడా? అనుకోడు. అనుకోకుండా అది నీ పేరు ఇంకోటి అంటాడు. అందుకని తన నుండి వాయుని వేరు చేస్తాడు, ఆయన నుండి తనను తాను వేరవుతూ ఉంటాడు. ఇది జీవ వ్యవస్థలో ఉన్న లక్షణం అయ్యా. ఈ వ్యవస్థలో మనుష్య వ్యవస్థ దగ్గరే కాదు, తిరియక్కు మనుష్యాది నానా వర్గములను విభజిస్తాడు. మళ్ళీ వాటిలో మళ్ళీ ఉపసర్గలుగా విభజిస్తాడు, రకరకాలు పెడతాడు. పశువులు అన్ని పశువులు కావు, ఈ ఆవులు అవి గేదెలు అవి మేకలు అంటాడు. అలా పక్షులు, పక్షి పక్షులు అన్ని పక్షులు కావు, ఇది ఫలానా పక్షి, ఇది ఫలానా పక్షి. ఆవు అంటావని ఆవుకు తెలుసా? నన్ను గేదె అంటారని గేదెకి తెలుసా? నన్ను కాకి అంటారని కాకికి తెలుసా? తెలియని కోడనిది నీకు మాత్రమే తెలుసు. కనుక ఇలాంటి ఉపసర్గ వ్యవస్థ చేస్తాడయ్యా.
అలాగే వర్ణ వ్యవస్థ చేస్తాడు. ఇలాంటి నానా వ్యవస్థని చేసి వాటి ఎందు నాయకత్వాన్ని వహిస్తాడు. అది ఈ ఈ పేర్లన్నీ పెట్టి వాటికి వీటికి నేను అధిపతిని అనుకుంటూ ఉంటాడు. నేను అందులో భాగం అనుకోడు. పరమేశ్వర వ్యవస్థలో ఇవన్నీ ఒకటే. జీవ వ్యవస్థలో వీడు పరమేశ్వరుడు అంటాడు వాడు అని వాడు వాడు పశువుల వ్యవస్థను వేరు చేస్తాడు, చూపెడతాడు. ఇలాగ చెప్పేటటువంటి వ్యవస్థలో ఇవన్నీ రుద్రస్వరూపములయ్యా, అందుకని వీటిని వ్రాతము అన్నారు. దీనికి పతి ఆ ఈశ్వరుడు మాత్రమే. ఇప్పుడు బ్రహ్మాండమునందు ఉండేటటువంటి సర్వ జీవ వ్యవస్థ, నామరూపాత్మకమైన సర్వజీవ వ్యవస్థ చెప్పబడింది. అంతేకాదు దేవతాదులకు కూడా మనం పేర్లు పెట్టాం, వాళ్ళలో కూడా వివక్ష కల్పించాం. మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియాది వివక్ష కూడా కల్పించాం దేవతలకి. మళ్ళీ మనం అలా అంతేత మన అజ్ఞానావస్థ ఇంత అంతగా త్రివిక్రముడు ఎక్కడైనా ఆగిపోయాడమో తెలియదు తప్ప వీడు మాత్రం ఆగడు. ఇలాగ ఈ అజ్ఞానంతో ఎదుగుతూనే ఉంటాడు అన్నారు. నమో గణేభ్యో గణపతిభ్యో నమ. గణేభ్య నమ. గణములంటే ప్రమథ గణములు, ప్రమద గణ స్వరూపమైనటువంటి మీకు నమస్కారం అయ్యా అన్నారు. గణపతిభ్య అంటే ఆ ప్రమద గణములకు ప్రభువులైనటువంటి నంది మొదలైన వారి రూపములుగా ఉన్న మీకు నమస్కారం. అంటే ప్రమద గణాల్లో మళ్ళీ ఇందాక అన్నట్టు బెటాలియన్ వ్యవస్థలా ఉంటుంది. ఆ వ్యవస్థలో అనేకులు ఉన్నారు అని చేత వాళ్ళు వాళ్ళ గణాలకి అధిపతులుగా ఉంటారు. ఈ మొత్తం గణాలకి ఇంకొక ఆయన అధిపతిగా ఉంటాడు. అలాగుంటారు కనుక ఇలాంటి స్వరూపములైన మీకు నమస్కారము అన్నారు. ఈ గణాలంటే రుద్రలోక చైతన్య గణాలు అన్నారు. వీళ్ళు పంచభూతాల గుంపుగా ఉంటారు, వాటితో ఏర్పడే ఇంద్రియాది శక్తిరూపాలుగా తిరుగుతూ ఉంటారు. అవి గణాలంటే పంచభూతముల యొక్క గుంపుగా ఉంటారు, సమాహారంగా ఉంటారు. ఈ పంచభూతముల యొక్క సమాహార రూపంగా ఏర్పడినటువంటి ఇంద్రియాది వ్యవస్థలుగా ఉంటారు. పంచభూతాలకి ఇక్కడ ఉండే ఇంద్రియాలకి ఏం తేడా లేదుగా. అంచేత అందులో ఉండే ఒక భూతం, ఇందులో ఉండే ఒక ఇంద్రియం. కనుక ఈ రెండు విధాలుగాను వాళ్ళు ఉంటూ ఉంటారు. వీటికే భూతగణాలని పేరయ్యా. ఇలా ఉండి శక్తుల రూపంగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు వీళ్ళ మనస్సుని కర్మఫలాన్ని అనుసరించి మధిస్తూ ఉంటారు. మన మనస్సుని మధిస్తారు. ఎలా మధిస్తారు? కర్మఫలమును అనుసరించి మధిస్తారు. మధిస్తే రాపిడి తప్పదు. అది కొండలో పెరుగుని చిరిగితే కొండకి పెరుగుకి రాపిడి తప్పదు, చిరికే కవ్వానికి కూడా రాపిడి తప్పదు. అది కానీ అలాగా చిరికి చిరికి ఈ మనస్సుని ఇందులో ఉండేటటువంటి హాలాహలాన్ని బయటికి తీసుకెట్టారు. సముద్ర మథనం చేశారా? ఎవరు చేశారు? ప్రమథులై చేశారు. చేస్తే ఏమైంది? అక్కడ రాపిడిని పొందినాయి, సముద్రము పొందింది, సముద్రమందుండేటటువంటి జీవజాలము పొందింది, అన్నీ పొందాయి. ఇదంతా మనస్సు. దీన్ని రాపిడి చేస్తే మొట్టమొదటి ఏమైంది? కల్మషము బయటకు వచ్చింది. అక్కడ కల్మషమును హాలాహలం అన్నారు, ఇక్కడ ఉన్నది అదే.
ఈ రెండిటికి తేడా ఏం లేదు, తగలేసేది ఏదైనా అంతే. అందుకని దీన్ని మతిస్తారు. కర్మఫలములు అనుసరించి జీవుడి యొక్క ఈ మనస్వరూపమును మతిస్తారు కనుక ప్రమథ అని పేర్కొంది. ఇలాంటి ఈ ప్రమదులు ఉన్నారే, వీళ్ళకి అధిపతులైన వాళ్ళని గణపతులు అన్నారు అన్నారు. ఈ గణపతులుట ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా ఉంటారు. వాళ్ళ లోపల మనస్సును మధిస్తూ ఉంటారు. ఆ మధించేటటువంటి వాళ్ళకి అధిపతులుగా ఉన్న వాళ్ళు గణపతులు అవుతారు. ఈ గణపతులు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా ఉంటారు, ఉండి వాళ్ళకి సమస్తములైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాగ్ధోరణలకి సర్వ విద్యలకు అధిపతులై ఉంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన మార్గం ఉండే పీల్చేయబడేది వదలబడేది. గాలి ముక్కులోంచి వస్తోంది, గాలి చూడబడేది కాదు. కానీ మనం చూడలేం కదాని దానికి ఒక మార్గం లేదు అని అనుకోవద్దు. దానికి ఒక రూపం కూడా ఉంది, దానికి దాని సంకల్పాన్ని అనుసరించి ఒక రూపం కూడా ఉంది. ముక్కులోంచి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా పైకి వెళుతూ బయటకు వస్తూ ఉండేటటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం మనకు తుండమని పేరు. ఇది వాయు మార్గం, ఈ మార్గానికి తుండము. గాలి ఇలా వస్తుంది, వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇలా తిరిగి వెళ్తుంది, లేకపోతే ఇలా తిరిగి వెళ్తుంది. దాని ఇష్టం వచ్చేటప్పుడు అలాగే వస్తుంది. అది ఇటు నుంచైనా ఇలా వెళ్ళొచ్చు, ఇటు నుంచైనా ఇలా వెళ్ళొచ్చు, లేకపోతే తిన్నంగా రావచ్చు. కనుక తుండమునకు ఏ లక్షణాలు ఉన్నాయో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ఈ మార్గమునకు కూడా అదే లక్షణములు ఉన్నాయి. హలో, చెప్తాను తొమ్మిది అని చెప్పాను కదా, కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి మార్గం ఏదైతే ఉందో తుండముగా ఈ మార్గం ఉంది. ఇది ప్రణవము యొక్క బాహ్య స్వరూపము. ఈ తొండము ఓంకార స్వరూపం, ధ్యానం చేస్తారా? అందుకని ఈ తొండము ఏదైతే ఉందని మనం అనుకున్నామో ఇది ప్రణవము యొక్క బాహ్య స్వరూపమయ్యా. అందుకని అదుగో అలాంటి దానిని మనం ఈ బాహ్య స్వరూపంగా భావన చేయాలి. ఇక్కడ కూడా భావనే, ఈ తొండం దర్శనం లేదు కానీ ఇది కూడా భావన. ఇది పైకి భావన చేస్తున్నాం, లోపల కూడా భావన. ఈ పైకి భావన చేసేటప్పుడు బహిర్గతమైన ప్రణవస్వరూప భావన వస్తుంది, ఇది లోపలికి వెళ్ళినప్పుడు అంతర్గతమైనటువంటి ప్రణవస్వరూప భావన అవుతుందయ్యా అన్నారు. అందుకని ధ్యానం చేసినప్పుడు గణేశ్వరయుతం హరం అని మనం ధ్యానం చేశాం, ధ్యాన శ్లోకం. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః. విరూపేభ్యః నమః. విరూపములంటే వికృతమైన ఆకారములు కలిగినటువంటి వాటి, వికృతమైన ఆకారములు కలిగినటువంటి స్వరూపములు.
ఈ వికృతత్వం ఎంత వరకు అంటే దిగంబరత్వం వరకు. దిగంబరత్వమును కలిగి ఉండడం కూడా ఒక వికృతి, ఒక వికారం అది. అందుకని అలాంటి వికారమైనటువంటి అలాగే అవయవ సంబంధమైనటువంటి వికృతులు, హ్రస్వములు, దీర్ఘములు, చేతులు పొడుగైపోవడం, లేకపోతే చేతులు పొట్టిగా ఉండడం, అలాగే కాళ్ళు, అలాంటి వ్యవస్థ కనుక ఇలాంటి స్థితులు కలిగినటువంటి స్వరూపములు ఇవన్నీ తంత్ర రూపములయ్యా. ఇటువంటి తంత్ర రూపములైనటువంటి మీ అందరికీ ఒక నమస్కారము అన్నారు. వీటిని క్షుద్ర తంత్ర శక్తులు అంటాం. ఈ విరూప శక్తుల గురించి మాట్లాడేట వాటి ఆకారాలు క్షుద్రాకార విశేషాలుగా ఉంటాయి. సుందరకాండలో సీతాదేవి చుట్టూ కాపలా పెడుతున్నటువంటి కట్టబడిన ఆ రాక్షస స్త్రీల యొక్క వర్ణన చూస్తే మనకి స్వరూపాలు ఏమో తెలుస్తాయి. లంబోహితులు, ఏదో లంబస్థానులు, మరొకటి మరొకటి అలాగా అలా ఉంటారు వాడు ఆ స్వరూపాలు. మనం చూస్తే భయపడేటట్టు, అసహించుకునేటట్టు అలా ఉంటారు. ఇవన్నీ విరూపములు. ఇలాంటి విరూపములకు విశ్వరూపేభ్య నమః అన్నారు. విశ్వరూపులు అంటే విశ్వమందు సమస్త రూపాలని తన స్వేచ్ఛ చేత ధరించేటటువంటి వారు, అది విశ్వరూపం అంటే. విశ్వం అనేది ఒక రూపం లేదు. విశ్వమును అందున్న ఈ జీవ వ్యవస్థలో, ఉపాధి వ్యవస్థలో తమ ఇచ్చను అనుసరించి తమకి ఏ రూపము కావలిస్తే ఆ రూపమును ధరించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు, వాడు పద్ధతి విశ్వరూపం వాడు. కనుక విరూపులు, విశ్వరూపులు అయినటువంటి వారు వీటన్నిటినీ ఒక్క మాటగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి యోగ రూపములు. అది మనకి విరూపము, వాళ్ళకి వాళ్ళ రూపమునందు ధ్యాసలు ఉండదు. నేను సుఖంగా ఉన్నాను, సంపన్నుడిగా ఉన్నాను అనుకుంటాడు, కానీ మనకేమనిపిస్తుందంటే అయ్యో పాపం దారిద్ర్యంతో బాధపడుతున్నాడు అనిపిస్తుంది. ఏం చేత అంటే ఏదో ఒక రోజు పొద్దునే పది ఇళ్ళు తిరిగి అడుక్కుంటాడండి, వచ్చింది ఏదో ఆవిడ పెట్టి వాడు తింటాడు అంతేనా అనుకుంటాడు. వాడిని అడగండి ఎలా ఉన్నావు, సుఖంగా ఉన్నాను. ఇప్పుడు విరూపత్వం ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. వాడు ఉపాధిలోను కానీ, వాడు జీవలక్షణంలో కానీ లేదు. వాడు నేను దరిద్రుణ్ణి ఇడిస్తే వాడు విరూపం. అలాగే ఈ మిగతా ఉపాధి సంబంధమైన హ్రస్వ దీర్ఘ వ్యవస్థ ఉన్న వాళ్ళని చూసి మనం అంగవైకల్యాదులు ఉన్నవాళ్ళు అని అనుకోవాలి తప్ప వాళ్ళకి ఆ లక్షణం నేను ఈ అంగవైకల్యం కాదు బాధపడుతున్నాను అని అనుకోనప్పుడు వాళ్ళు చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళలో లెక్క. మరి అంగవైకల్యంతో ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ఇది విశ్వరూపం. వాడి దృష్టిలో అది విశ్వరూపం. మనం చూస్తూ ఉంటాం కదా అంగవైకల్యం ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు, నిజంగా ప్రేమ ఉందో లేక లేదో మనకి చెప్పలేం కానీ మన అడ్వర్టైజ్మెంట్లో మన డ్యూటీలో భాగంగానూ వాళ్ళ చేత ఆటలాడించడం, వాళ్ళ చేత మరొకటి చేయించడం చేసి
వాళ్ళు ఎక్కడ అంగవైకల్యాన్ని ఫీల్ అవ్వనటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. నిజంగా వాడు ఫీల్ అవ్వకపోతే వాడు విశ్వరూపం. ఫీల్ అయితే వీరు అంచేత ఇవి యోగ స్వరూపాలయ్యా అన్నారు. ఇవి ఎలాగుంటాయి అంటే వరాహావతారం ఉంది. ఇది ఏ రూపం ఇది అన్నారు. ఇది మీ రూపం ఇది ఎప్పుడు ఈ జీవ వ్యవస్థలో ఈ ఉపాధి వ్యవస్థలో దాన్ని చూస్తే అది విరూపం ఆ వరాహం. అలాగే నృసింహావతారం ఉంది. ఇది ఈ తలకాయ ఏదో సింహం, ఈ ఒళ్ళంతా మనిషి, ఇంతంత గోళ్ళు. అసలు మనం కొంపం రాణిస్తామా ఈ విరూపాన్ని? ఇది విరూపం ఎప్పుడు మన వ్యవస్థలో. మనం ఎలాంటి వ్యవస్థలో ఉంటేను? హిరణ్యకశిపుడి వ్యవస్థలో. ప్రహ్లాదుడి వ్యవస్థలో ఉంటే అది విశ్వరూపం. అలాగా గణపతి స్వరూపం ఇది విరూపమే. ఏనుగు కలకాయ, మనిషి శరీరం, ఎంత పొట్ట, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. బోల్డు మన కల్పనలు మరీ మరీ మరీగా ఉంటాయి కదా. అసలు గణపతి స్వరూపం ఒకలా ఆవిర్భవిస్తే దానికి మళ్ళీ బోల్డు, మన క్రియాకలాపాలు బోల్డ్ ఉంటాయి. మరి ఈ తలకాయ ఏమిటి, ఈ ఆకారం ఏమిటి, ఈ వ్యవస్థ ఏమిటి? ఇది ఇది విరూపం. ఇలాగ ఒక పిల్లాడు పుడితే మనం సుఖపడతామా? చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ వినోదంగా ఉంటే ఉంటుంది తప్ప ఆ తల్లి ఏడుస్తూ. ఇప్పుడు ఈ చూడలేనటువంటి వ్యవస్థలో ఇది విరూపము, ఆ వ్యవస్థ అది విశ్వరూపం. అలాగే షడానన స్వరూపం. కుమారస్వామి అంటే ఇలా అందంగా ఉంటాడు పిల్లాడు అని అనుకోదు. వాడికి ఆరు కళకాయలు ఇలా బాధ్యలు ఉంటాడు, ఏం బాగుంటాడు. అంచేత ఆరు తలకాయలతో, రెండు తలకాయలతో కలిసి పుట్టిన పిల్లని చూసి పెంచలేక నానాపాట్లు పడి విడతీయలేక ఇంకా ఏడుస్తున్నారు. వాడికి ఇప్పుడు చెప్పడే 15 ఏళ్ళు వచ్చినట్టున్నాయి. స్వరూపం అంటే అది. కనుక ఈ విరూపాలు ఉన్నాయి, ఇవి విరూపములు కావు. అది ఏం చేత అంటే ఇవి తమ ఇచ్చను అనుసరించి ఆవిర్భవించిన స్వరూపము. అలా ఉండాలి అనుకుని ఆవిర్భవించింది దైవం బ్రహ్మం. అలా ఉండాలి అనుకుని ఆవిర్భవించినప్పుడు ఆనందమే తప్ప దుఃఖం లేదు. దుఃఖం లేనప్పుడు అది విశ్వరూపం, విరూపం కా. ఆ ఇచ్చను అనుసరించి ఆవిర్భవించి దాని అవసరం తీరినప్పుడు ఆ రూపాన్ని వదిలేస్తారు. నృసింహావతారం ఆవిర్భావం అయింది, ఆ పని తీరిపోయింది, అయిపోయింది. నృసింహస్వామి లేడు, వరాహకారము ఆవిర్భవించింది, ఆ పని అయిపోయింది, ఆ స్వరూపం పోయి వెళ్ళిపోయింది. లేదది, అది ఆవేశావతార స్వరూపాలు. ఆవేశం అనే మాటకి ఆ కార్యమును నిర్వహించడమునందు ఉండే ఇచ్చ అంతే అక్కడ. తీవ్రేచ్ఛ దానికి ఆవేశం అని పేరు. అక్కడ ఆ కార్యనిర్వహణ అయిపోయింది, ఆ స్వరూపం వెళ్ళిపోయింది. అలాగా గణపతి ఇలా ఏనుగు ముఖంతో ఉండాలి అని అనుకున్నాడు ఆయన. ఈ స్వరూపము వికృతంగా ఉంటే, వికృతంగా ఉండడం అనే మాటకి అర్థం ఏమిటంటే ఈ నామరూపాత్మకమైన దీని యందు అభిమానము లేదని అర్థం.
అభిమానం లేదు ఆ స్వరూపానికి. ఏమిటైతే అండవ ఉంటే ఏమైందమ్మా, ఏమిటి ఇబ్బంది, ఏమిటైతే తలకాయలు ఇలాగా ఆ ఫోన్ లేదు. ఇదో వాళ్ళు పాలు ఇస్తాం అన్నారు, అందరికి ఒకరి తర్వాత ఒకరికి తాగడం కష్టం కనుక అందరినీ ఒకసారి సంతోషపెట్టడం కోసం అలా అయింది. ఏమిటి గొప్ప మునిగిపోయింది అంటే వాళ్ళకి దాని మీద ఏ రకమైనటువంటి రూప వ్యవస్థ ఎందు అభిమానము లేదు. అభిమానం కలిగితే విరూపం, అభిమానం లేదు కనుక అది విశ్వరూపం. ఎవడు విశ్వరూపాన్ని గుర్తించలేక విరూపమని భ్రాంతి పడతాడో ఆ జీవుడు ఇదిగో ఈ కల్మషావస్థలో ఉన్నాడు, అజ్ఞానావస్థలో ఉన్నాడు అని అర్థం. కనుక ఇలాంటి స్వరూపమును మనం గ్రహించినప్పుడు నృసింహస్వామిని ధ్యానం చేస్తే వైరాగ్యం పుట్టాలి. అది లక్ష్మీ నృసింహస్వామి ఉండడానికి వీలు లేదు, అసలు నృసింహస్వామి ఉండడానికి వీలు లేదు. ఆయన పక్కన లక్ష్మీదేవి కూడా ఎందుకు? నీకు ఆ స్వరూపాన్ని చూసి నీకు వైరాగ్యం పుట్టాలి. ఈ దిక్కుమాల ఉపాధిని ఓహో మనం ఎంత తెల్లగా ఉన్నాం, ఎంత పొడుగ్గా ఉన్నాం అని రంగేశ్వరుడు కూడా ఎంత నల్లగా ఉంది చుట్టూ అనుకుని ఆనందిస్తున్నాము, ఇది కాదు. పరమాత్మయే అలాగ అవతరించి విరూపం ఏమిటో విశ్వరూపం ఏమిటో చూపెట్టినప్పుడు ఈ ఉపాధి ఎందు ఈ అభిమానాన్ని విడిచిపెట్టాలి అని వైరాగ్యము కలగాలి. కనుక అలాంటి వైరాగ్య లక్షణమును కల్పించేటటువంటి అంతర్యామి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణమునకు విశ్వరూపముని పేరయ్యా, అది బ్రహ్మము. కనుక విరూపేభ్యో నమః విశ్వరూపేభ్యో నమః. నమో మహక్షః శుల్లకేభ్యో నమః. మహక్షః నమః, మహత్తులు అంటే అణిమ గరిమ ఏదో మహిమ లఘిమ ఇలాగ 8 శక్తులు అష్టసిద్ధులు అంటాం వాటిని. ఈ అష్టసిద్ధులకి కలిగినటువంటి రూపములు ఏవైతే ఉన్నాయో అట్టి రూపములు అవి మహద్రూపములు, అట్టి స్వరూపములైన మీకు నమస్కారము. ఈ స్వరూపములు పర్వతాది రూపములు అవచ్చు, మేరు దానికి ఆధారమైన పృథ్వీ, అంతవరకు మహత్తే. మేరు పర్వతం, బంగారపు కొండ అనగానే అది మహత్తు. ఎంచేత మన దగ్గర ఉండే మట్టి కొండలను దృష్టిలో పెట్టుకున్నాం పోనీలే. ఆ మేరు పర్వతం ఎవరిదో తెలుసా? ఎవరిది? తవ్వుకుపోయేవాడిది కాదు, పృథివీ. అప్పుడు ఈ మహత్తు పృథివీకి ఇంకా దక్కు. కనుక ఇలాంటి స్వరూపములు ఇవి మహత్తులయ్యా అన్నారు. శుల్లకేభ్య నమః, అటువంటివి ఏమీ లేనటువంటి అల్పులైన రూపములు, అటువంటి రూపమైన వారికి నమస్కారము. పెద్ద పర్వతం మేరు పర్వతం అనుకోండి, మేరు పర్వతానికి కణాలు ఉండవా? ఉంటాయి, అందులో ఎవరు? ఇప్పుడు మేరువుని మహత్తు అన్నాం, ఎలక మనోరణీయాన్ మహతో మహీయా. కనుక ఇదయ్యా మహత్వ్యవస్థ. అంతేకాదు జ్ఞాన ఆకారాదుల చేత కూడా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు అని సార్కేందు గ్రహ నక్షత్రాం కుర్యుర్యే మహీతలే
ప్రాప్యాస్త గుణమైశ్వర్యం యానయాంతి సువిస్మయం. సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులను సృష్టించేవారు అష్టగుణ ఐశ్వర్య స్వరూపులైనటువంటి వారు. ఇప్పుడు ఈ మహత్తుని ఏం ఊహిస్తారు మీరు? ఇంత గొప్పతనం ఉన్నప్పటికీ ఆ పనులకు, తాము చేసినటువంటి పనులకు తాము ఆశ్చర్యపడనివారు. అది మహత్వం. ఎంత అందమైన సృష్టి చేశాను అని బ్రహ్మదేవుడు అనుకుంటే చూడకూడదు. ఆ సృష్టి ఎందు తాత్పర్యం లేనివాడైతే మహత్వం. కనుక సార్కేంద్రు గ్రహ నక్షత్రాన్ ధ్యాన్ కురియుర్ ఏ మహీతలే ప్రాప్యాష్టగుణమైశ్వర్యం యానయాంతి సువిస్మయం. తమ పనులకు తాము ఆశ్చర్యపడనటువంటి వారు, తమ కంటే భిన్నులైన తమ భక్తులు చేసిన పనులను చూసి ఆశ్చర్యమును ప్రకటించేవారు. మాతృపితృ వ్యవస్థ దగ్గర నుంచి బ్రహ్మ వ్యవస్థ అనుకునండి, తల్లి చంటి పిల్లాడు ఏదైనా ఏదో అక్కడ ఏదో పడిపోయిన వస్తువుని వాడు జాగ్రత్తగా పట్టుకొచ్చి అమ్మ అక్కడ పడిపోయింది అని పట్టుకొస్తే ఆవిడ అంత ఆనందాన్ని పొందుతుంది, పొంది అందరికీ చెబుతుంది. అది ఆవిడ వీడు ఎక్కడైనా పడేసుకున్నటువంటి దాన్ని పాపం చూసి తెచ్చి దాస్తే నాన్న ఇదిగోరా అక్కడ పడిపోయింది అని చెబుతుంది. నేను మా వాడక్కడ పడేసుకుంటే నేను పట్టుకొచ్చాను అని చెప్పదు. కనుక మాతృ వ్యవస్థలో మహత్తును ఆవిడ ఎలాగ భావన చెయ్యదో, బ్రహ్మ వ్యవస్థలో సృష్టిని ఆయన అలా భావన చేయడు. భక్త వ్యవస్థలో భక్తుడు చిన్న ఘనకార్యం చేస్తే భగవంతుడు సంతోషించినట్లుగా ఆ వాని ముందు ప్రత్యక్షమై ముఖం పెడతాడు. తన సంతోషం ఎందుకు అంటే వాడికి సంతోషమును కలిగింపచేయడం కోసం అది. కనుక ఇలాంటి స్వరూపమైనటువంటి మీకు నమస్కారమయ్యా అంటోంది శృతి. అల్పజ్ఞానము కలిగినటువంటి వారు క్షుల్లకులు అన్నాం. ఈ క్షుల్లకులైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, క్షుల్లకులు అంటే ఆకలిని నలిపేవారు అన్నారు. ఆకలి ఉంది లోపల, ఆకలి వేసింది అని ఒకటి తెలిసింది. ఆకలి ఏం వేస్తుంది? ఆకలి వేసింది రెండు మాటలు చూసినప్పుడు ఆకలి వేరు, దాని కార్యం వేరు అని అర్థమైంది. అది ఆయన పందిరి వేసారన్నాం, అది ఆయన పందిరి వేసారు. ఇప్పుడు పందిరి వేరు ఆయన వేరు, పందిరి వేయడం ఆయన చేసిన కార్యం అది. ఆకలి అనేది ఒకటి, ఈ జీవుని యందు ఏదో రకమైన కల్మష వ్యవస్థగా ఉంది అంటే దాన్ని నలుపుతాడట. వీడి సంస్కారాన్ని బట్టి నలిపితే అది రేగుతుంది. ఈ ఆకలి ఎక్కడ ఉంటుందో తెలుసా? పొట్టలోనే కాదు, మనస్సులో. అది ఎన్ని కొండలు తిన్నా ఆకలి తీరలేదు. ఎన్ని కొండలు తినేసా ఆకలి తీరలేదు.
ఎంతంత తీసుకెళ్ళి దాచేశారు, ఆకలి తీర్చలేదు. ఎక్కడ నడుపుతుంది, నలిపి రెచ్చగొడుతుంది. ఈ కొండను పాడుకున్నావు కదా, పక్క కొండ కదా అది, ఇందులో కలిసిపోయి అది కూడా ఉండేది అని చెప్పు, దాన్ని కూడా తవ్వేయండి. తవ్వి అది అలాంటి లక్షణం క్షుల్లతత్వం ముందు ఉంటుంది. మహత్వం ఏమి ఉంటుందా? ఉండదు. అది అంచేత మనస్సులో ఆకలిని రేపుతుంది. అది ఏదో కడుపులో ఆకలి కాదు, కడుపులో ఆకలి అంత నా పొందదు. గట్టిగా వారికి పండు పెద్ద రెట్టుకోండి పడేస్తే నోరు మూసు కూర్చుంది. ఇది భూమండలం అంతా పడేస్తున్నా దానికి తగ్గదే తీరదు. కనుక ఆకలిని వేస్తుంది. ఈ వేయడం ఎంత అంటే మహత్తు అంత. ఇలాంటి కర్మభావాల్ని ఫలాల్ని భావాదుల ద్వారా కలిగించినటువంటి సంఘాత స్వరూపములైనటువంటి మీకు ఒక నమస్కారం అయ్యా అన్నారు. ఇంతకుముందు నిన్న అనువాకంలో నమస్తాభ్య సభాపతిభ్యస్తవో నమ అన్నాం. ఇప్పుడు నమో మహభ్య క్షుల్లకేభ్యస్తవో నమ అన్నాం. ఈ రెండు మంత్రాల్ని కలిపి భావన చేయాలి. సభా సభాపతి మహత్తు క్షుల్లకులు. సభలో క్షుల్లకులు కూడా ఉంటారు. క్షుల్లకులంటే అక్కడ చేయబడినటువంటి ఓ సెమినార్ని ఏర్పాటు చేశాం, ఆ సెమినార్కి ఏ విధంగాను సంబంధించినటువంటి వాళ్ళు అయినా ఎలా ఉందో ఏం చెబుతారో అని తెలుసుకోవడం కోసం వచ్చి కూర్చున్నవాళ్ళు, వాళ్ళు క్షుల్లకులు. తత్సంబంధీకులైనటువంటి జ్ఞానులు ఉన్నారే వాళ్ళు మహత్స్వరూపులు. ఇప్పుడు సభలో మహత్స్వరూపమైన వారు ఉంటారు, క్షుల్లకులు ఉంటారు. అందుకని నమస్తమాభ్య సభలకు నమస్కారం, సభ్యులకు నమస్కారం. ఈ సభ్యులలో మహత్తులైన వారికి నమస్కారమే, క్షుల్లకులైన వారికి నమస్కారమే. ఏం చేత అంటే క్షుల్లకులు లేకపోతే మహానుభావుల యొక్క ఆశయములు ప్రచారమునకు రావు. ఒక గొప్ప సంగీత సభ, మంచి పండితుడు పాడుతున్నాడు, సంగీతమునందు శాస్త్రనిధి అయిన వాళ్ళు కూర్చుంటారు, శాస్త్ర వ్యవస్థ తెలిసిన వాళ్ళు కూర్చుంటారు, శాస్త్రముతో సంబంధం లేని వాళ్ళు కూర్చుంటారు. ఇందులో ఎవరి ఆనందం వాళ్ళకిగా ఉంటుంది. మనం నీకేమైనా సంగీతం వచ్చా, నాకు సంగీతం రాదు, ఎందుకు ఇక్కడ కూర్చున్నా పో అని అనుకోడు. ఏం చేశా అంటే ఈ సంగీతం ఎంత బాగున్నదో చెప్పడానికి అతను ఉపకరణం. ఆవిడెవరో కవితే ఆయన ఎవరో, ఎంత బాగా పాడారు ఏం పాడారో నాకు తెలియలేదు, కానీ అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎంత బాగా పాడారో తెలుసా అని మొదటి ప్రచారం చేస్తాను. భాగవతంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడో తెలుసా అని మాట్లాడుకున్న గోపికలు క్షుల్లకుల గురించి చెప్పాయి. అంటే ఏం చెప్పాయి, అక్కడ పశువులు ఎలా ఉన్నాయో
మయూరాది పక్షులు ఎలా ఉన్నాయో, వృక్షాది ప్రకృతి ఎలా ఉందో వాటి గురించి మాట్లాడారు. జడమైన నది ఎలా ఉందో, యమునా నది నిస్తరంగమైపోయింది అని మాట్లాడారు. అసలు ఏం పాడేడో మాట్లాడలే. అది అసలు ఏం పాడాడు వాళ్ళకి తెలియలేదనమాట. కనుక అయినా ఏం చెప్పారు అంటే, ప్రకృతి ఇంత ప్రవశించింది ఆయన ఏం పాడాడో కానీ అని ఒక దృశ్యాన్ని మనకు చూపెట్టగలిగారు. అది క్షుల్లక వ్యవస్థ, ఇది మహత్ వ్యవస్థ. ఈ మంత్రంలోనే త్యాగరాజస్వామి సగం గ్రహించారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనము అన్నారు. వారు క్షుల్లకుల వైపు వెళ్ళాలి. అది కనుక ఈ నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చవో నమః అన్న మంత్రము, నమో మహత్యక్షుల్లకేభ్యశ్చవో నమః అన్న మంత్రము సమన్వయం చేసి ఆలోచించినప్పుడు ఆ మహత్యముతో ఆ క్షుల్లకత్వమేమిటో, ఆ సభ్యత్వమేమిటో, సభాపతిత్వమేమిటో మనకు తెలుసు. నమో రథిభ్యో అరథేభ్యశ్చవో నమః. ఇక్కడి నుంచి కొన్ని మంత్రాలు ఉపకరణాలను మారుస్తాయి. అంచేత ఇది ఒక ప్రకరణ. ఇక్కడ వరకు దైవీ సంపన్నమైనటువంటి, శివశక్తి సంపన్నమైనటువంటి ఒక ప్రకరణాన్ని మాట్లాడారు. ఇక పైన ఒక ఉపకరణ ప్రకరణాన్ని మాట్లాడతారు. ఈ మాట్లాడే మంత్రాలు మళ్ళీ ఇంకో 8 ఉంటాయి. 8 రేపు ఉన్నాం. సరే.